అది వేసవి కాలం. ఎండలు బాగా మండుతున్నాయి. ఒక రోజున ఒక కాకి ఆకాశంలో చాలా దూరం ప్రయాణిస్తూ ఒక చోటికి వచ్చేసరికి దానికి చాలా దాహం వేసింది. ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో దాహం తట్టుకోలేకపోయింది. ఎక్కడైనా గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండనుకుంది. నీటి కోసం వెతకనారంభించింది. అక్కడక్కడా గుంటలు కనిపించాయి, కానీ అవి ఎండలకి ఎండిపోయాయి. కాకికి దాహం ఎక్కువయ్యింది. అలా వెతక్కా వెతక్కా ఒక ఇంటి పెరటి వైపుకు చేరుకుంది. దానికి అక్కడ ఒక కుళాయి కనిపించింది. వెంటనే అది దాని మీద బాలి ముక్కు పెట్టి కుళాయిలో నీళ్ల కోసం చూసింది. నీరు ఎండిపోయింది. పాపం, ఒక్క చుక్క కూడా రాలేదు. చేసేదేమీ లేక మళ్ళీ వెతకనారంభించింది. ఎటు చూసినా ఎండలకి అన్ని నీటి కుంటలు ఎండిపోయాయి. ఎక్కడ నీటి చుక్క దొరకడం లేదు. కొంత ఆర్చుకుపోయింది. ఏం చేయాలి? అన్ని జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఎండలు ఉండిపోతున్నాయి. చాలాసేపు వెతక్క ఒక ఇల్లు కనిపించింది. అది గబగబా కిందికి దిగింది. దానికక్కడ ఒక కూజా కనిపించింది. చూసిన వెంటనే హమ్మయ్య అనుకుని కూజా నెమ్మదిగా ఆ కూజా దగ్గరికి వచ్చింది. కూజా ఉంటే నీళ్లున్నట్టే. తీరింది, నా దాహం తీరింది. అంచు మీద వాలి లోపలికి తొంగి చూసింది. అయ్యో, దొరక్క దొరక్క నీరు దొరికిందనుకుంటే పాతాళంలో ఉన్నట్టుందే. ఎలా? అది చూసేసరికి పాపం కాకికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఒక ఆలోచన తట్టింది. పక్కనే కొన్ని రాళ్లు కనిపించాయి.
దాహం తీర్చుకుంది. దేనికైనా ఆలోచన చెయ్యాలి, దొరకలేదని నిరాశపడకూడదు. ఆలోచన, ప్రయత్నం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కావు కావు అంటూ హాయిగా ఎగిరి వెళ్ళిపోయింది.